కలియుగం అంతం కాబోతోందా అయితే కలియుగ అంతం ఎప్పుడు ఎలా జరుగుతుంది కలియుగంలో మనం ఎక్కడున్నాం యుగాంతం ఎప్పుడు సంభవించనుంది కలియుగం ఎన్ని సంవత్సరాలు ఏ సంవత్సరంలో ఈ యుగాంతం జరగనుంది కలియుగం జరిగే సమయంలో ఏమవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం అనే విషయం తెలిసిందే కానీ చాలామందికి అర్థం కాని విషయాలు ఏంటి అంటే అసలు కలియుగం ఎప్పుడు మొదలైంది ఎంతకాలం కొనసాగుతుంది జనవరి ఒకటిన కొత్త సంవత్సరం మొదలవుతుంది హిందువులకు మాత్రం కొత్త సంవత్సరం ఉగాది రోజు ఎందుకు ప్రారంభమవుతుంది వీటి గురించి పండితులు తెలిపిన ఆధారంగా మనం ఈ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందువుల క్యాలెండర్లకు ఖగోళ శాస్త్రమే ఆధారం నక్షత్రాలు గ్రహాల స్థితిగతులు వాటి గమనాన్ని గురించి తెలిపేదే ఖగోళ శాస్త్రం భూమి తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగి వస్తే ఒక రోజు అవుతుంది అది భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే దాన్ని ఒక మాసంగా భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసి వస్తే దాన్ని ఒక సంవత్సర కాలంగా పరిగణిస్తూ వస్తున్నాం ఇది కేవలం హిందువులు చెప్పలేదు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కూడా అంగీకరించే విషయమే ఇలా గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా హిందువులు ఒక సంవత్సరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం పరిగణించే రోజు వారం పక్షం మాసం ఋతువు సంవత్సరం పుష్కరణం శకయుగం కల్పకం ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రం ఆధారంగా నిర్ణయించుకుంటూ వచ్చినవే కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రహాల గమనం ఆధారంగా ఏర్పాటైంది కాదు కాలానికి ఒక లెక్క కోసం ఏర్పాటు చేసుకున్న క్యాలెండర్ మాత్రమే నిజానికి కాలం అనంతం ఉగాది అంటే తెలుగు సంవత్సరాది ఏటా చైత్రమాసం శుక్లపక్షంలో పాడ్యమితి తిథిలో మొదలవుతుంది దీన్ని యుగాది లేదా ఉగాది అని చెప్తారు తెలుగు సంవత్సరాది రోజునే కాదు హిందూ సంవత్సరాలు కూడా ఈరోజే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై ఎనిమిది నుంచి హేవలంబి సంవత్సరంలోకి ప్రవేశించినట్టు లెక్క బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యం నాటి నుంచి సృష్టి మొదలుపెట్టాడని బ్రహ్మ పురాణం చెప్తోంది అందుకే దీని యుగాది అని చెప్తారు యుగా అదే కాలక్రమంలో ఉగాదిగా స్థిరపడిందనే ఒక నమ్మకం ఉంది కాలగమనాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉమ్మడిగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటూ ఆంగ్లేయులు పరిచయం చేశారు నిజానికి హిందువులకు కలిసి శకం విక్రమశకం శాలివాహన శకం అంటూ ఉన్నాయి ప్రస్తుతం శాలివాహన శకం నడుస్తోంది క్రీస్తు శకం శాలివాహన శకం ఒక్కసారిగా మొదలయ్యాయి అని చెప్తారు క్రీస్తు శకానికి సమాంతర కాలంగానే శాలివాహన శకం పేర్కొంటారు అరవై సంవత్సరాలకు కుమారు కాలచక్రం మొదలవుతుంది మన కాలమానం ప్రతి అరవై సంవత్సరాలకు ఒక్కసారి పూర్తవుతుంది ప్రభావనామ సంవత్సరంలో మొదలై అక్షయనామ సంవత్సరంతో ముగుస్తుంది మళ్ళీ ప్రభావనామ సంవత్సరంతో ప్రారంభమవుతుంది కాలచక్రంలో అరవై వసంతాలు ఉంటాయి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం పూర్తయిన అనంతరం ఉగాది నుంచి కలియుగ ప్రారంభమైంది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఐదు వేల నూట పద్దెనిమిదేళ్ల క్రితం కలియుగం ప్రారంభమైనట్టు పండితులు చెప్తారు కలియుగం ఎప్పటి వరకు పురాణాల ప్రకారం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగానికి సమానం ఇందులో యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు యుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ఇక కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల్లో ప్రస్తుతం మనం ఐదు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఉన్నట్టు దీనిని ప్రథమ భాగంగాను చెప్తారు కలియుగం అంతంతో సృష్టి కూడా ముగుస్తుందని చెప్పడానికి లేదు ఎందుకంటే డెబ్భై యొక్క మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం పూర్తయినట్టు ఇలాంటి పద్నాలుగు మన్వంతరాలు బ్రహ్మదేవునికి ఒక పగలుతో సమానం దీన్ని కల్పం అని అంటారు కాబట్టి కలియుగంలో ఇరవై ఎనిమిదవ మహాయుగం నడుస్తుంది ఇలా పద్నాలుగు మన్వంతరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టిని ఆపేస్తాడు దాంతో ప్రళయం వచ్చి సమస్త ప్రాణి అంతరించిపోతుంది ప్రళయం అనంతరం వచ్చే పద్నాలుగు మన్వంతరాల కాలం బ్రహ్మకు రాత్రి కాలం దాంతో ప్రశాంతత నిద్రలో ఉంటాడు ఇరవై ఎనిమిది మన్వంతరాలతో బ్రహ్మదేవుడికి ఒక రోజు పూర్తవుతుంది తరువాత ఆయన మళ్ళీ సృష్టిని మొదలు పెడతాడని చెప్తూ ఉంటారు ప్రస్తుతం శ్వేత వరాహ కల్పం నడుస్తోంది కల్పం బ్రహ్మదేవునికి యాభై ఒక్క సంవత్సరంలోని కల్పంగా చెప్తారు బ్రహ్మదేవుడికి ఆయన సృష్టి కార్యక్రమానికి ఇలా వంద కల్పాల కాలం ఆయుర్థాయంగా పేర్కొంటారు మరి లెక్కన ఏడవ మన్వంత్రంలోని ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం కాబట్టి సృష్టి ముగుస్తుందనడానికి లేదు అనే అర్థమవుతుంది నిజానికి ఇవన్నీ కూడా మనుషులలాగా మన లెక్కలేనని తెలుసుకోవాలి అయితే శాస్త్రం ప్రకారం రాహుదశ ప్రారంభమై మత కల్లోలాలు అంతర్యుద్ధాలు జరుగుతాయని ఈ వినాశనం దక్షిణాసియా నుంచి ప్రారంభమవుతుందని చెప్పడం జరిగింది ఇక కలియుగాంతంపై పాత గ్రంథాల ఆధారంగా జ్యోతిష్కులు కూడా పరిశోధనలు చేస్తున్నారు మేఘనాదులు దక్షిణాసియాలో పుడితే ఆ ఏడాది నుంచి వినాశక పరిణామాలు చోటు చేసుకుంటాయి డిసెంబర్ రెండు వేల ముప్పై ఎనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ముప్పై తొమ్మిది మధ్య కాలంలో మేఘనాథుడు పుడతాడని అప్పటినుంచి రెండు వేల తొంభై ఐదు వరకు వినాశకం జరుగుతుందని ఆ కాలంలో మానవులకు చీకటి రోజులు తప్పవని రక్తం ఏరులై పారుతుందని ప్రకృతి వైపరీత్యాలు తప్పవని కరువు కాటకాలు తాండవం చేస్తాయని పండితులు చెప్తున్నారు ప్రకృతి తల్లి పూర్తిగా నాశించి భూమి అనేది ఉండదని పదిహేనవ శతాబ్దపు సాధువు విక్రమ్ సమావత్తు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి తద్వారా భూమిపైక ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే మానవులు నివసించేందుకు వీలుంటుందని ఆయన చెప్పడం జరుగుతోంది భాగవతం పోతులోని వీర స్వామి చరిత్ర ప్రకారం కలియుగం అంతం అవుతుందని వింటూ ఉంటాం కలియుగాంతం గురించి కొన్ని సినిమాలు కూడా వచ్చాయి కొన్ని కథలు పురాణ గాథలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ యుగం అంతమైతే భూమి మీద మనుషుల మనుగడ ఉండదని వివరిస్తుంది అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే అంతమయ్యాయని చెప్తూ ఉంటారు అయితే వీర స్వామి కాల జ్ఞానం ప్రకారం ఇప్పటికే కొన్ని సంకేతాలు కలియుగాంతాన్ని సూచిస్తున్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు కలియుగం అంతరించే సమయం దగ్గరలోనే ఉందని జరుగుతున్న పరిణామాలే అందుకు కారణమంటూ వివరించారు అయితే కలియుగాంతాన్ని హెచ్చరించే ఆశ్చర్యకర సంకేతాలు కలియుగాంతంలో చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయని కొన్ని అధ్యయనాలు వివరించడం జరుగుతోంది మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయిట మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుష్యు శారీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివన్నీ కూడా రోజు రోజుకు తగ్గిపోతాయి ఇవన్నీ కూడా కలియుగాంతాన్ని సూచించే పరిణామాలే కలియుగంలో సంపదకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకే ఎక్కువ విలువనిస్తారు సంపన్నులే న్యాయం చట్టాన్ని నడిపిస్తారు మెడలో జంజం ఆధారంగా బ్రాహ్మణుడని మగవాళ్లను గుర్తించే పరిస్థితి వస్తుంది ఎందుకు అనంటే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు నియమాలు వాళ్ళు పాటించడంలో విఫలమవుతారని ఇలా అనేక విషయాలను వివరిస్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆసక్తి గొలిపే అద్భుతమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి